నమస్కారం. ఈ వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్. టీమిండియా మాజీ క్రికెటర్ కేతార్ జాదవ్ కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్. దిమ్మ తిరిగే ప్రకటన చేసిన ఎన్సీపీ. జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. నూజివీడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. ఐపీఎల్లో మరోసారి హోరాహోరీ మ్యాచ్. 25 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపు. మన దేశ క్రికెట్ ను కెప్టెన్ గా పరుగులు పెట్టించిన ధోని కెరీర్ చివరి అంకానికి చేరినట్లే కనిపిస్తోంది. ధోని రిటైర్మెంట్ గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. మరోవైపు ధోని కెరీర్ పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందించాడు. ధోనికి వయసు పెరుగుతోందని, దీంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపాడు. ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని చెప్పారు. బహుశా ఇదే అతనికి చివరి ఐపీఎల్ కావచ్చని అన్నారు. ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికర విషయమని చెప్పాడు. ఈ ఐపీఎల్లో గత 4 మ్యాచ్లలో ధోని స్ట్రైక్ రేట్ 214.81గా ఉంది. విపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే ఆ పార్టీకి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ షాక్ ఇచ్చారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఎన్సీపీ ప్రకటించింది. మొత్తం 40 నుంచి 45 స్థానాల్లో ఎన్సీపీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పరిస్థితిలో ఎన్సీపీ కూడా ఎన్నికల బరిలో తిరుగుతుండడం ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఈ సందర్భంగా ఎన్సీపీ కీలక నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ఎన్సీపీకి మళ్లీ జాతీయ పార్టీ హోదాను సాధించడమే తమ లక్ష్యమని, దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇటీవల ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదాను కూడా కోల్పోయింది. దీంతో మళ్లీ జాతీయ హోదాను సాధించే దిశగా ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఇదే గర్వ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది ప్రజల నినాదం కావాలన్నారు. విధ్వంసకర్ బ్యాట్స్మెన్ గా పేరుగాంచిన రింకు సింగ్ మ్యాజిక్ ఈసారి పనిచేయలేదు. కోల్కతా నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఓడించింది. ఆఖరి ఓవర్లో కోల్కతా గెలవాలంటే 32 పరుగులు అవసరం కాగా ఆ జట్టు 8 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా కూడా గట్టిగానే పోరాడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతిగా నిలుస్తాయని, గంగా చమున తహజీబ్ కు ప్రతిరూపంగా మారతాయని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అన్నారు. శుక్రవారం ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ నగరశాఖ ఎంఐఎం కార్పొరేటర్ ఆధ్వర్యంలో అశోక్ నగర్ ఎన్ఎన్ గార్డెన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ కు ఎంఐఎం నగరాధ్యక్షుడు సయ్యద్ కుల్లా మహమ్మద్ హుస్సేన్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు అలగనూరు బ్రిడ్జ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఏర్పాటు చేసి రోజును విరమింపజేశారు. ఈ సందర్భంగా జాఫర్ హుస్సేన్ మీరాజ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ మెప్పు కోసం 4 రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు పాటించి 4 రోజులు ఖురాన్ పారాయణం, తర్వీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరించి పుణ్యఫలాలు పొందడం గొప్ప ధార్మిక సంకల్పమని కొనియాడారు. इत्मीनान से कीजिए, इंशाल्लाह नमाज यहीं पर होगी.
चेन्नूर निजर्ग मंदमारी मंडल में रामकृष्णापूर सीहेचपी दुर्गा अंबेडकर जयंती सदर्भंग डॉक्टर बाबा साहेब अंबेडकर विग्रहाविष्करण कार्यक्रम की मुख्य अतिथि एरिया रथसारथि जनरल मेनेजर मोहन रेड्डी जीएसआर फाउंडेशन अध्यक्ष डॉक्टर राजा रमेश बाबू मरी एआईटीयूसी राष्ट्र कार्यदर्शी सीतारामय्य हाजर अन जीएसआर फाउंडेशन अध्यक्ष डॉक्टर राजा रमेश बाबू मालात सीहेचपी दुर्गा घन अंबेडकर जयंती वेड निर्वहित चाल आनंद अंबेडकर जयंती वेड में भाग में सीहेचपी दुर्गा उ स्थान में मुख्य अतिथि कल नूतन प्रपंच मेधावी भारतरत्न डॉक्टर बाबा साहेब अंबेडकर विग्रह आविष्क ज्योति प्रज्वलन चार एससी एसटी बीसी ओसी मैनारती प्रति इवा दुस्त वेसकोनी मंजा बारे अभी केवल अंबेडकर त्यागम गुर्तार प्रति जीवन में वेगो निंपन डॉक्टर बाबा साहेब अंबेडकर अंदर हक्न चुवाल ఆవిష్కరిస్తున్నటువంటి గౌరవనీయులు మన మందమరి రథసారథి సీఎం గారు తర్వాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు పెద్దలందరితో పాటుగా సీఎం గారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వివిధ రాజకీయ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధులని పేర్కొన్నారు. ఆయనలో నాయకత్వ లక్షణాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన రాజ్యాంగ సృష్టికర్తగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశీర్వాదాన్ని కృషి చేయాలన్నారు. అనంతరం కాంటా చౌరస్త వద్ద కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, ఎండి గౌస్, రొడ్డ శారద, నాతరి ఎల్లయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జరిగింది. అయితే ఇక్కడ తినకూడదు, అక్కడ తాగకూడదు, అగ్రకులస్తులు నడిచిన చోట నడవకూడదు, వారు దగ్గర ఉన్న నీళ్లు మనం తాగకూడదు, ఇలాంటి ఆంక్షలన్నీ ముక్కుటి వేళ్లతో తొలగించినటువంటి వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్లో నిర్చుకొని అలాగే మెట్రికులేషన్ 1907లో పాస్ అయినటువంటి ఏకైక దళితుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో ఫారెన్ యూనివర్సిటీలలో చదివి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో మరి ఆయన చరిత్రకెక్కిన ఒక గొప్ప నాయకుడు, ఒక రచయిత, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక సంఘ సంస్కర్త, ఇలాంటి ఎన్నో పేర్లు ఆయనకు మన దేశం ఇచ్చినా కూడా మరి ఏమాత్రం చెక్కు చెదరకుండా భారత రాజ్యాంగాన్ని రచించి దళితులను ఒక్కతాటికి తీసుకువచ్చి మహిళలకు రైట్ ఫర్ ఈక్వాలిటీ అంటే అత్త సమానత్వం, మగవారితో సమానత్వంగా జీతాలు ఇవ్వాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మన వద్ద లేకున్నా కానీ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
राज्यांग निर्मात डॉक्टर बीआर अंबेडकर 132 जयंत्युत्सवालु करीमनगर శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు। అనంతరం బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అసలైన అంబేద్కర్ సిద్ధాంతాలను ఆయన ఎంచుకున్న ధర్మాన్ని ఆయన రచనలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు అస్తపర మధు, తెలంగాణ తుడం దెబ్బ రాష్ట్ర నాయకులు గుర్రాల రవీందర్, బహుజన సంఘాల నాయకులు మారంపల్లి లక్ష్మీనారాయణ, తిన్నార్ మండల టీం సభ్యులు గడ్డం వేణు ప్రజలు తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశ లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి పీడిత తాడిత కులాలందరూ అసమానత్వంలో మగ్గిపోతున్న జాతులందర్నీ రాజ్యాంగం ద్వారా తన హోటొక్క ద్వారా విముక్తిని గావించాడు। కానీ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రజల యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు లేకుండా పోయింది। అందువల్ల బాబాసాహెబ్ గారి ఆలోచనలు ఆయన రాజ్యాంగాన్ని రచించి దాని యొక్క ఫలాలను అందించే తీరును ప్రజల లోపలికి ఖచ్చితంగా అసలైన అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలతో ఆయన ఆలోచనలతో పాటుగా ఆయన ఎంచుకున్న ధర్మాన్ని ప్రజల లోపలికి సూటిగా చెప్పాలనే ఉద్దేశంతో శాతవాహన కరీంనగర్ టౌన్ పరిధిలో శాతవాహన యూనివర్సిటీ కూడలి లోపల 12వ తారీఖు నుండి 13 14 ఈ 3 రోజులు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన అంశాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు అందలేదని చెప్పి స్పష్టమవుతా ఉన్నది। అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ ఎక్కడున్న గొంగళి అక్కడైన విధంగా ప్రజలు దళిత జాతి ప్రజలు పీడిత వర్గానికి చెందిన ప్రజలు ఇవాళ కొట్లు మిట్లాడు బ్రతికే ప్రయత్నం జరుగుతూ ఉంది। దాని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు నిలువుటెత్తు బొమ్మలు కాదు చేయడము, వారి మహానుభావుల ఆశయాలను మీరు నెరవేర్చాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ మల్కాపూర్ గ్రామంలో యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, అంబేద్కర్ ఆస్తియాలు నెరవేరుస్తూ రక్తం అవసరం పడే ప్రజలకు మా ద్వారా అంబేద్కర్ ఆస్తియాల గుర్తింపుగా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని, యువత ముందుకొచ్చి మరెన్నో కార్యక్రమాలు చేసి అంబేద్కర్ ఆస్తియాలు నెరవేర్చాలని కోరుకుంటున్నామని తెలిపారు। రోజు మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఆయుష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నిర్వహించడం జరిగింది। అబ్బాయిలు రక్తం లేకుండా చనిపోవడం కూడా జరుగుతుంది, అందుకుగాను మేము మా యంతు ఉడత భక్తి సాయంగా మేము గ్రామంలో ఉన్న అంబేద్కర్ యువజన సంఘం యూత్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలతో పాటు గ్రామంలో ఉన్న యువకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు ప్రత్యేకమైన జయభీములు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక ముందు నిర్వహించాలని మా యువతను అందరిని కోరుకుంటున్నాను। ఇలాంటి కార్యక్రమాలు కాకుండా అంబేద్కర్ యువజన సంఘం తరపున ఇక ముందు నుండి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను। జై భీమ్, జై భీమ్, జై భీమ్! చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ మంజునాథ్ మరియు కమిటీ సభ్యులు। మే 9న అమ్మవారి చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది। 23వ తేదీన శిరస్సు ఊరేగింపు, 24వ తేదీన అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని ఆలయ చైర్మన్ మంజునాథ్ పేర్కొన్నారు। కుప్పం తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో జాతరకు 3 రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారుల బృందం మరియు భక్తులు పాల్గొన్నారు। వచ్చే నెల 5వ నెలలో 9వ తారీఖు చాటింపు కార్యక్రమం మరియు 17వ తేదీ నుండి డైలీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును। 22వ తేదీ
అగ్నిగుండము 23వ తేదీ శ్రీ ప్రసన్న తిరుపతి రంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు 24వ తారీఖు నాడు అమ్మవారి విశ్వరూప దర్శనం జరుగును. ఈ భక్తాదులందరికీ తెలియజేస్తున్నాము. అందరూ హాజరై అమ్మవారి కృపాకటాక్షాలను అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఈ జాతర సందర్భంగా ఈరోజు 14వ తారీఖు అమ్మవారి సంబంధించిన పత్రికను పూజాకార్యం చేయడం జరిగింది. ఈరోజు నుండి పత్రికలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కావలసిన వాళ్ళకి మేము అందిస్తాము. ప్రతి ఒక్కరూ జాతర మహోత్సవానికి కావలసిందిగా అమ్మవారి కృపాకటాక్షం ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుతున్నాము. చిత్తూరు జిల్లా కొప్ప మున్సిపల్ మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ ప్రసన్న ఊరి గంగమాంబ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణం, అన్నదానం, దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీకే ప్రభాకర్, సోము, స్థానికులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి భక్తాదులందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మావల్కల్లి గ్రామంలో ఊరగల్లమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మోడల్కల్లి గ్రామం నందు శ్రీ ప్రసన్న ఊరి గంగమాంబ దేవస్థానం నందు 14, 15, 16 తేదీల్లో జాతర జరుగుతూ ఉంది. 14వ తేదీ అమ్మవారికి అంబిలి పోయట అభిషేకము, సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ అభిషేకము, హరికథ, అన్నదానము, మరియు రాత్రిలో వచ్చి పచ్చిగరిగా గుండెము, నయండి, మరియు ఆదివారం వచ్చి పుష్పల్లిక, ఆదివారం వచ్చి కొమ్మల్లు. కాబట్టి చుట్టుపక్కల భక్తాదులందరూ ఈ యొక్క అమ్మవారిని దర్శించి కృపకు పాత్ర కావాలని అందరూ కోరుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఎంపీపీ వైఎస్ఆర్లతో కలిసి పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చేపడుతున్న కార్యక్రమాలే ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు. అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ అందరి వాడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాటి చెప్పారన్నారు. కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ని అన్నారు. అంకుషాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి ఉన్నతంగా నిలిపి సముచిత గౌరవం కల్పించిన అంబేద్కర్ విగ్రహం కమిటీ వారు చరిత్రలో ఒక గొప్ప మహావ్యక్తులుగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రపంచమంతటా కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది మన అంబేద్కర్ జయంతి. అదే మాదిరిగా మాత్రం తెలంగాణలో ఒక చరిత్ర, ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఎక్కడైనా ఉందంటే అది మన తెలంగాణలో ఈరోజు మనం స్థాపించుకుంటున్నాం మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా చాలా పెద్ద సెక్రటరీ కట్టి, దేశంలోనే ఒక పెద్ద సెక్రటరీ కట్టి దాని పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఏది ఏమైనా చరిత్ర, ఈరోజు మన తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. ఇక్కడ అంబేద్కర్ గారి పేరు మీద సెక్రటరీ ఓపెన్ కావడం, అదే మాదిరిగా పెద్ద విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం, ఇదంతా కూడా చాలా పెద్ద చరిత్ర. ఆయన ఆశయాలు, ఆయన రచించిన రాజ్యాంగం, దాని ప్రకారం మనమందరం కూడా
ఆయన ఆదేశాల మేరకు మనం నడుచుకుంటే చాలా గొప్పలు అవుతాం, భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నా. జై భీమ్. హిమాయత్ నగర్లో నూతన గృహ ప్రవేశం చేసిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన హుజీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల మధ్యలో పేద పండితుల సాక్షిగా గృహ ప్రవేశం చేశారు. శేషేంద్ర గోత్రోద్భవస్య గెల్లు వారి వంశోద్భవస్య యజమాన మల్లయ్య నామధేయస్య ధర్మకాంతాయ లక్ష్మీ నామ్ని అనయోర్గర్భజాతయోః యజమానస్య కుమారస్య శ్రీనివాస్ నామధేయస్య ధర్మకాంతాయ లక్ష్మీ కుంకుమ సౌభాగ్యవతీ శ్వేతా నామ్ని అనయోర్గర్భజాతయోః కుమార్యాః సంగమిత్రా నామ్ని తారక రామారావు నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వకార్య సర్వత్ర దిగ్విజయ యోగ్యత ఫల అవాప్తి అర్థం నూతన పదవి ప్రమాణ స్వీకార సమయే శ్రీ మహాగణపతి దేవత ప్రసాద సిద్ధ్యర్థే లక్ష్మీగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెట్ మండలం చండూర్ గ్రామ పంచాయతీ సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 132 జయంతి కార్యక్రమం ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ సివిల్ జడ్జి అనిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన మహాన్ బౌడన్నారు, చట్టాలపై అవగాహన చేశారు, బాల్య వివాహాలు అందరూ వేలిమిత్ర కాకుండా సంతకం చేయాలన్నారు. బీజేపీ నర్సాపూర్ కన్వీనర్ సింగాయిపల్లి గోపి మాట్లాడుతూ అందరూ సమానంగా ఉండాలి, పేరు ముందు వెనుక తోకలు పెట్టకుండా అన్న తమ్ముడు అక్క చెల్లి అనే సోదరభావంతో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంపీడీఓ చిలిపిచెట్ ఎస్ఐ గౌసు జగన్ రెడ్డి ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి సంగన్న నారాయణ రెడ్డి కిషన్ రెడ్డి గడ్డం నరేందర్ రెడ్డి సర్కారీ నర్సింహులు ముదిర సంఘం యువకులు అంబేద్కర్ యువకులు ప్రజలు పాల్గొన్నారు. చెప్పినటువంటి ఒక మహానుభావుడు, ఒక మనం భారతదేశ చరిత్ర చూస్తే ఎప్పుడప్పుడైతే ఈ ప్రపంచంలో అన్యాయం గురైతున్నప్పుడు ఒకనాడు రాముడు పుట్టిండు, ఒకనాడు కృష్ణుడు పుట్టిండు, ఒకనాడు విష్ణు అవతారంలో వచ్చిండు, ఈ రకంగా దశావతారంలో భగవంతుడు మన ముందుకొచ్చిండు. ఈ అయిపోయిన తర్వాత కలికాలంలో మరి ఈ లోకంలో కొంచెం ప్రజల మధ్యన విభేదాలు మొదలైతా ఉన్నాయి, ప్రజలు అన్యాయానికి గురవుతున్నప్పుడు మళ్ళొక భగవంతుని రూపంలో ఒక స్వామి వివేకానంద ఒక అంబేద్కర్ గా మనకు జన్మించిండు కాబట్టి ఆ దశావతారంలో ఒక అవతారమే మన అంబేద్కర్ అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అంబేద్కర్ అంటే మనిషి కాదు, అంబేద్కర్ అంటే ఒక మేధావి, ఒక దేవుడు, ఒక మనుషులను మనుషులుగా గుర్తించాలని ఈ సమాజానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు అంబేద్కర్ గారికి వారికి స్వార్థం ఉంటుంటే వారి పేరు ప్రతి పేజీలో రాసుకునేవారు, వారికి స్వార్థం ఉంటే ఆయన గ్రామం గురించో ఆయన జిల్లా గురించో ఆయన రాష్ట్రం గురించో తన వర్గాన్ని గురించో ప్రతి పేజీలో రాసేవారు. కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఎంత గొప్పదంటే ఈరోజు ఈ వేదిక పైన ఉన్న మేమందరం కూడా మా అందరికీ అది రాజకీయపరమైనటువంటి అవకాశం కావచ్చు, ఈరోజు జడ్జి గారికి వారి హోదా కావచ్చు, ఎస్ఐ గారికి వారి హోదా కావచ్చు, ఇక్కడున్న రాజకీయ నాయకులకే కావచ్చు, అక్కడున్న పత్రికా విలేకరులకే కావచ్చు, సామాన్య ప్రజలకే కావచ్చు, తమ తమ ఒక గొప్ప హక్కులను ఈరోజు మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, వచ్చిన తర్వాత కూడా ఇంకా రాజరిక పోకడ ఉండకూడదు, ఈ రాజరిక పరిపాలన ఉండకూడదు, ఒక వ్యక్తి ఒక గ్రామాన్ని కంట్రోల్ చేయకూడదు, ఒక వ్యక్తికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికార మార్పిడి ఉండాలి, ఒక వ్యక్తి ఒక పోస్టులో పనిచేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకో ప్రాంతానికి బదిలీ అయితే ఇక్కడున్న మంచిని అక్కడ నేర్పిస్తారు, అక్కడున్న మంచిని ఇంకో చోట నేర్పిస్తారని ఆలోచించి చాలా దూరదృష్టితోని తన రాజ్యాంగంలో చాలా అంశాలను పొందుపరిచింది.
చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ గారు అంటే బడుగుల నాయకుడు బడుగు బలమైన వర్గాల కోసమే పుట్టిడని కాదు. అంబేద్కర్ అనే ఒక మహనీయుడు అన్ని వర్గాలకు సంబంధించిన వాడు, అన్ని వర్గాలు కూడా ఆయనని దేవుళ్ళగా. ఏబీ బులెటిన్ విశేషం, నమస్కారం.